తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు సభాధ్యక్షత వహిస్తున్నటువంటి మిత్రులు పట్నం మహేందర్ రెడ్డి గారికి పట్నం నరేందర్ రెడ్డి గారికి గౌరవనీయులు ఆయన ఐదేళ్లు మాతో ఉండే కనుక అదే కలిసి వస్తుంది జర నరేందర్ గారికి గౌరవ మాజీ శాసనసభ్యులు పెద్దలు సీనియర్ నాయకులు గురునాథ్ రెడ్డి అన్నగారికి గౌరవ శాసనసభ్యులు డాక్టర్ మెత్కు ఆనంద్ గారికి గౌరవ శాసనసభ్యులు మహేష్ రెడ్డి గారికి గౌరవ శాసనసభ్యులు పెద్దలు రామ్మోహన్ రెడ్డి గారికి గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ సునీత మహేందర్ రెడ్డి గారికి మన జిల్లా కలెక్టర్ నిఖిల గారికి అదేవిధంగా మన మున్సిపల్ చైర్మన్ జగదీశ్వర్ రెడ్డి గారు ఎంపీపీ ముద్దప్ప గారు జెడ్పీటీసీ నాగరాణి గారు ఇంకా ఎంపీపీ హేమీబాయి గారు పటేల్ విజయ్ కుమార్ గారు అరుణా దేశాయ్ గారు కోట్ల మహిపాల్ గారు ఉషారాణి గారు రెహమతుల్లా ఖాన్ గారు నారాయణ రెడ్డి గారు మణిపాల్ రెడ్డి గారు శివకుమార్ గారు వేదిక మీద ఉన్న పెద్దలు మరింత పెద్ద ఎత్తున వచ్చిన మా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అందరికీ నేను పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది అప్పుడు నేను ఈ ప్రాంతంలో ఉప ఎన్నికల్లో పనిచేసినప్పుడు మీకు ఏ మాట అయితే ఇచ్చామో ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకొని ఇవాళ నా చేతుల మీదుగా దాన్ని ప్రారంభం చేసుకోవడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది ఒక్కటే ఆలోచించండి ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా మన నరేందర్ రెడ్డి గారు గెలుచుండకపోతే ఇవన్నీ పనులు అవుతుండనా పెద్దలు ఇప్పుడే చెప్పినారు గురునాథ్ రెడ్డి గారు అనేక సార్లు రాజశేఖర్ రెడ్డి గారిని అనేక మంది ముఖ్యమంత్రులను కోరినా అప్పటి ప్రభుత్వాలు పట్టించుకోలేదు కానీ ఇవాళ టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఒక్క ఆసుపత్రి కాదు మూడు ఆసుపత్రులు మనం ప్రారంభం చేసుకుంటా ఉన్నాం ఇవాళ కొడంగల్లో యాభై పడకల ఆసుపత్రిని మద్దూర్లో ముప్పై పడకల ఆసుపత్రిని రెండు ఆసుపత్రులు ఇవాళ ప్రారంభించుకుంటున్నాం కోజ్గి యాభై పడకల ఆసుపత్రి కూడా వచ్చే రెండు నెలల్లో పూర్తి చేసి మళ్ళీ నేనే వచ్చి దాన్ని కూడా ప్రారంభం చేస్తా అని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నా అంటే ఒకనాడు ఎవరికన్నా ఏదైనా డెలివరీ కావాలన్నా ఆపద యాక్సిడెంట్ అయినా కనీసం మన ఆసుపత్రిలో ఒక దవాఖాన లేకుండే అటు వికారాబాదో ఇటు మహబూబ్ నగరో అటు తాండూరుకో పోవాల్సినటువంటి పరిస్థితి ఉండే ఇక ఎక్కడికి పోవాల్సిన అవసరం లేకుండా అంత అన్ని రకాల వైద్య సదుపాయాలను మన కొడంగల్లో మద్దూర్లో కోజ్కిలో పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఎమ్మెల్యే గారు కోరినట్టు గురునాథ్ రెడ్డి గారు కోరినట్టు డాక్టర్లను కానీ పూర్తి స్థాయి సిబ్బందిని పరికరాలను అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తాం ఇంకా ప్రజలు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఇవాళ డయాలసిస్ సెంటర్ కూడా పెట్టినాం తెలంగాణ రాకముందు మొత్తం తెలంగాణలో మూడే డయాలసిస్ సెంటర్లు ఉంటుండే ఉస్మానియా గాంధీ నిమ్సు మూడు హైదరాబాదునే ఉండు ఒక్కటి కూడా జిల్లాలో లేదు కానీ ఇవాళ మూడును వంద డయాలసిస్ సెంటర్లు తెలంగాణలో ఏర్పాటు చేస్తూ ఉన్నాం దాంట్లో భాగంగా కొడంగల్లో కూడా పెట్టినాం కిడ్నీ బీమార్ వచ్చి డయాలసిస్ చేసుకోవాలన్న వాళ్ళు ఇంతకుముందు అటు మహబూబ్ నగర్కు ఇటు తాండూరుకు అటు వికారాబాద్ పోయే పరిస్థితి ఉండే ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు కొడంగల్లోనే ఒక పైసా ఖర్చు లేకుండా సింగిల్ యూజ్ ఫిల్టర్ ద్వారా ఈ రోజు నుంచే డయాలసిస్ సేవలు మీకు అందుబాటులోకి వస్తున్నాయని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నా దయచేసి ఆలోచించండి గతంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు మాటలు ఎక్కువ చేతలు తక్కువ మాటలు కోటలు దాటినే తప్ప కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధి గడప దాటండి పరిస్థితి ఇవాళ మీరే ఆలోచించండి నరేందర్ రెడ్డి గారిని మీరు గెలిపించిండ్రు కేసీఆర్ గారిని ఆశీర్వదించిండ్రు కనుక కొడంగల్ కు బస్ డిపో వచ్చింది బస్ స్టాండ్ వచ్చింది ఫైర్ స్టేషన్ వచ్చింది మూడు ఆసుపత్రులు వచ్చినాయి డిగ్రీ కాలేజ్ వచ్చింది మనకు దాదాపు మూడు వందల కోట్ల రూపాయలతోని రోడ్లు చేసుకున్నాం మిషన్ భగీరథ నీళ్లు వచ్చినాయి రేపో మాపో పాలమూరు నీళ్లు తెచ్చి మీ పాదాలు గడిగి రుణం తీర్చుకుంటామని అని మనవి చేస్తా ఉన్నా దాదాపు మీకు ఇచ్చిన అన్ని మాటలు నెరవేర్చుకున్నాం ఇక ప్రధానంగా మిగిలింది పాలమూరు రంగారెడ్డి నీళ్లు కొడంగల్ ప్రాంతానికి తేవడం చాలా అడ్డంకులు పెడుతున్నారు వాళ్ళు ఎన్ని కోట్లలో కేసులు వేస్తున్నారు భూసేకరణను అడ్డుకుంటా ఉన్నారు రకరకాల తిప్పలు పెడుతున్నారు మధ్యలో రెండేళ్ళు కరోనా వచ్చి కూడా కొంత ఇబ్బంది అయింది బట్ అయినా మీకు ఇచ్చిన మాట ప్రకారంగా పాలమూరు రంగారెడ్డి కాలువ పనులు కొడంగల్కు తీసుకొచ్చే పనులు కూడా అతి త్వరలోనే ప్రారంభం చేస్తామని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం జరుగుతున్నది పని ఎన్నో స్టేలు కోర్టు కేసులు తెచ్చినా దాదాపు దగ్గర పడ్డది త్వరలోనే పాలమూరు ఎత్తిపోతల పథకం నీళ్లు అటు కరివేన వట్టెం రిజర్వాయర్లలో పోసి అక్కడి నుంచి కాలువ ద్వారా కొడంగల్ వైపు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కూడా చేస్తాం ఇవ్వ ఇది టిఆర్ఎస్ పార్టీతో సాధ్యమైంది అరవై ఏళ్ళ డెబ్బై ఏళ్ళల్లో కాని పనులు ఇవాళ మీ కళ్ళ ముందు జరుగుతున్నాయి ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంటు ఇవాళ రైతు బంధు కళ్యాణ లక్ష్మి కేసీఆర్ కిట్ లాంటి ఎన్నో పథకాలు జరుగుతున్నాయి వేరే వాళ్ళకు అర్థమవుద్దో కాదో కానీ మీ కొడంగల్ వాళ్ళకు మాత్రం బాగా అర్థమవుతుంది పక్కనే సెడెం ఉన్నది కదా కర్ణాటక సేడమ్ ఉన్నది ఇడిపోతే ఇంకోటి గుల్మిట్కర్ ఉంటుంది ఆడబైనా ఇడబైనా మీకు చుట్టాలు ఉంటారు పిల్లని ఇచ్చి ఉంటారు పిల్లని చేసుకొని ఉంటారు ఒక్కసారి అడిగి తెలుసుకోండి చాలా మాట్లాడుతున్నారు బీజేపీ వాళ్ళు ఇవే మేము ఇంత చేస్తాము అంత చేస్తాము డబుల్ ఇంజన్ గ్రోత్ అంటారు డబుల్ డెక్కర్ అంటారు ఏ పార్టీ డబుల్ డెక్కర్ ఉన్నది కర్ణాటకలో బీజేపీ గవర్నమెంట్ ఉంది ఢిల్లీలో బీజేపీ ఉన్నది మరి కర్ణాటకలో కరెంట్ ఎట్లుందో మీకు తెలియదా మొన్న రైతులు చెప్తున్నారు నేను పోతే కనీసం ఆరేడు గంటల కరెంటు కూడా కర్ణాటకలో రైతులకు రావడం లేదు దొంగ రాత్రి చీకట్లో కరెంట్ ఇస్తున్నారు అదే మన తెలంగాణలో ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంట్ ఇచ్చిన ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఇలా మీరు చుట్టాలింటికి పోరా ఎప్పుడైనా దావత్కు పోతారు కదా పోయినప్పుడు అడుగుండి బీజేపీ గవర్నమెంట్ సేయడం కాడనో గుల్మిట్కర్ కాడనో కర్ణాటకలో ఎంత కరెంట్ ఇస్తుండో అడగండి కాలిపోయే మోటార్లు పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు దొంగ రాత్రి కరెంట్ ఇస్తున్నారు కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం కానీ మన ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చిండు మాట తప్పకుండా ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంట్ ఇచ్చిండు మా అవ్వలు కనబడుతున్నారు ముంగట పెద్ద మనుషులు ఇవాళ కర్ణాటకలో పెన్షన్ అడిగితే ఐదు వందల రూపాయలు ఇస్తుండ్రు ముసలి కానీ మన నాయకుడు కేసీఆర్ గారు రెండు వేల పదహారు రూపాయల పెన్షన్ ఇచ్చిన ప్రభుత్వం ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం అని మనవి చేస్తా ఉన్నా